ఇంకా ఉంటావని. నాన్నా, నీకు నన్ను ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు వచ్చాయి. బెంగ తీరేంత వరకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి వెళ్ళిపో, సరేనా? ఈ విషయం గురించి నువ్వు దిగులు పడకూడదు, సరేనా? అమ్మా, నీ జీవితం గురించి నాకు ఒకే ఒక్క దిగులుండేది, నువ్వు ఎంత మంచిదానివో అంత అమాయకురాలివి. ఎదుటి వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తావు, వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారని తెలిసినా కూడా పర్లేదు మనవాళ్లే కదా అని క్షమించేస్తావు. నీలోని మంచితనాన్ని మీ అమ్మ అవకాశంగా తీసుకొని నీతో బండ చాకరి చేయించింది, నిన్ను పని మనిషిని చేసి కుటుంబాన్ని పోషించే యంత్రంలా మార్చేసింది. పర్లేదు నాన్నా, నేను కష్టపడి పనిచేసింది మన కోసం, మన కుటుంబం కోసమే కదా. మరి అమ్మ నాతో పని చేయించడం తప్పేలా అవుతుంది చెప్పండి. నువ్వు మన అని చూశావు, కానీ మీ అమ్మ నిన్నెప్పుడూ తన అనే భావనతో చూడలేదు. నీ మంచితనం నీకెక్కడ శాపం అవుతుందో, అది నీకెలాంటి దిక్కుమాలిన సంబంధం చూసి గొంతు కోస్తుందో అని నేను భయపడని రోజు లేదమ్మా. కానీ నువ్వు నిత్యం కొలిచే ఆ కనకదుర్గమ్మ తల్లి నీకు దేవుళ్లాంటి వ్యక్తిని భర్తగా ఇచ్చింది. నువ్వు ఈశ్వర్ బాబుని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే చూపులేని బాబుని చేసుకుంటే నీ జీవితం ఎక్కడ అంధకారం అవుతుందోనని మొదట భయపడ్డానమ్మా. కానీ చూపు లేకపోయినా భార్యని కళ్ళల్లో పెట్టి చూసుకునే మంచి మనసు ఆ అబ్బాయికి ఉందని తెలిసాక నా భయమంతా పోయిందమ్మా. ఇంకో విషయం, నీతో పాటు అఖిల కూడా ఆ ఇంటి కోడలవుతుంది. దాని మనస్తత్వం ఏంటో నీకు తెలుసు, దాని ప్రవర్తనతో, ఎదుటివాళ్లని ఓర్చుకోని గుణంతో తన కాపురాన్ని సమస్యల్లో పడేసుకునే ప్రమాదం ఉంది. నువ్వు నీ చెల్లెల్ని కాస్త కనిపెట్టుకుని ఉండాలమ్మా. చెల్లెల్ని కాపురానికి దానికి ఎటువంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను నాన్న. చెల్లెలి గురించి మీరు అస్సలు దిగులు పడకండి. ఒకవేళ మేము తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తే అమ్మలా అర్థం చేసుకునే అత్తయ్యగారు ఉన్నారు. సరేనమ్మా, నేను మండపం దగ్గరికి బయలుదేరతాను. ముహూర్తం సమయానికి నువ్వు అఖిల అమ్మతో కలిసి వచ్చేయండి, సరేనా? అలాగే నాన్న. సెప్పిన్ ప్లాన్ గుర్తుందిగా, నువ్వు వెళ్ళు. గౌరీ, నువ్వు నా పెళ్ళానవని నేను ఎప్పుడో డిసైడ్ అయిపోయాను, మరి నీ మెళ్ళో తాళి కట్టకుండా వదిలేస్తానా? సిరి, కాల్ గౌరీ. చెప్పండి కెమెరా అబ్బాయి గారు. మరికొద్ది క్షణాల్లో మనం భార్యాభర్తలం కాబోతున్నాం. అగ్ని సాక్షిగా మీరు నాతో వేసే ప్రతి అడుగు, మిమ్మల్ని నేను ఎలా చూసుకోవాలనే బాధ్యతని నాకు నేర్పిస్తాయి. అందుకే పెళ్ళైన తర్వాత మిమ్మల్ని ఎలా చూసుకోవాలనే దాని గురించి ఆలోచించి ఆలోచించి ఫైనల్గా
ఒక ప్రణాళిక రెడీ చేశాను. నాకు ఆశ్చర్యంగా ఉందండి, ఎందుకంటే మీరు నన్ను ఎలాగో బాగా చూసుకుంటారు, ఆ విషయం నాకు తెలుసు. మరి జరుగుతుంది.